महिला रिजर्वेशन बिल्लु पै इवाला चर्चे जरगनुंदी पार्लमेंटलोनु राष्ट्राल शासन सभल्लोनु महिलालकु 33% कोटा रिजर्वेशन कल्पिंचे बिल्लु इदी गतंलो पलुसार्लु ई बिल्लुनु विविध प्रभुत्वालु आमोदिंचिना पार्लमेंटु आमोद मुद्र लभिंचलेदु 27 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న మహిళా బిల్లుకు ఈసారైనా మోక్షం కలిగేనా महिला रिजर्वेशन बिल्लुकु गोप्प चरित्र उंदी भारत राज्यांग सभ चर्चलोने महिला रिजर्वेशन प्रस्तावन वच्चिना अप्पटिलो अदी अनवसरमनि भाविंचारु राज्यांगं 73वा 74वा सवरण बिल्लुल द्वारा अन्नी स्थायिल पंचायतीराज संस्थलु पट्टण स्थानिक संस्थल्लो चैर्पर्सन्स पदवुल्लो मूडिंट ओक वंतु स्थानालनु महिळलकु रिजर्वेशन्लु कल्पिंचायि 1996लो देवेगौड प्रधानिगा उन्न संकीर्ण प्रभुत्वं तोलिसारिगा महिला रिजर्वेशन बिल्लुनु लोकसभलो प्रवेशपेट्टिंदि ఈ బిల్లును 1996 ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ సమావేశంలో చర్చించారు ఆగస్టు 28న లోక్సభలో రాజ్యాంగం 81వ సవరణ బిల్లుగా దీనిని ప్రవేశపెట్టారు అయితే ఆ బిల్లు ఆమోదం పొందకముందే ప్రభుత్వం రద్దయింది దేవగౌడ తర్వాత అధికారంలోకి వచ్చిన మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్ ఈ బిల్లు లోక్సభ ఆమోదం పొందేలా చూసేందుకు విఫలయత్నం చేశారు రెండవ 10లో ప్రధాని మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలోని కేబినెట్ బిల్లుకు తాజాగా ఆమోదం తెలపడంతో మహిళా రిజర్వేషన్ బిల్లుకు కొత్త ఊపు వచ్చింది రెండవ 10లో మహిళా రిజర్వేషన్ బిల్లును రాజ్యాంగం 108వ సవరణ బిల్లుగా రాజ్యసభలో ప్రవేశపెట్టారు సభ ఆమోదం లభించింది కానీ లోక్సభలో ప్రవేశపెట్టడం సాధ్యం కాలేదు అప్పటిలో యూపీఏ మిత్రపక్షాలైన సమాజవాది పార్టీ రాష్ట్రీయ జనతాదళ్ బిల్లు సమయంలోనే మహిళల కోటాలో ఎస్సీ ఎస్టీల కోటాను నిర్ణయించాలని పేచీ పెట్టాయి దీంతో లోక్సభ ముందుకు బిల్లు రాలేదు లోక్సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ తన ఎన్నికల మానిఫెస్టోలో మహిళా రిజర్వేషన్లు తెస్తామని వాగ్దానం చేస్తుంది రాజ్యాంగ సవరణ ద్వారా మహిళలకు పార్లమెంటులోను అసెంబ్లీలలోను 33% రిజర్వేషన్లకు బీజేపీ కట్టుబడి ఉందని చెప్పింది 2019 లోక్సభ ఎన్నికలలోను బీజేపీ మళ్ళీ మరోసారి ఇదే వాగ్దానం చేస్తుంది మహిళలకు లోక్సభలోను అసెంబ్లీలలోను అన్ని స్థానాల్లో 3వ వంతు రిజర్వేషన్ కల్పించాలని మహిళలు కోరుతున్నారు అందులోను ఎస్సీ ఎస్టీకు 3వ వంతు రిజర్వేషన్ కోరుతున్నారు రొటేషన్ పద్ధతిన పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలను కేటాయించాలని బిల్లు కోరుతుంది మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ స్పెషల్ సెషన్లోనే ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ డిమాండ్ చేసిందని కాంగ్రెస్ చెప్పింది ఈ బిల్లు క్రెడిట్ అంతా కాంగ్రెస్ దారి పార్టీ సీనియర్ నేత సోనియా గాంధీ పేర్కొనడం కొసమెరుపు